పార్లమెంటు వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఏప్రిల్ 22వ తేదీన మొలవిడత సమావేశాలు మొదలైన తర్వాత ఒక్కరోజు కూడా సజావుగా సాగని పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు కూడా యథావిధిగా గందరగోళం మధ్యన రేపటికి వాయిదా పడ్డాయి. బొగ్గు బ్లాకుల కుంభకోణంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్, రైల్వే ముడుపుల కేసులో పవన్ కుమార్ బెన్సల్ రాజీనామాకు పట్టుబడుతూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు ఉభయ సభలను స్తంభింప చేశారు. లోక్సభలో స్పీకర్ మేరా కుమారి ఎంతగా నచ్చ చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు పట్టు విడవకపోవడంతో మొదట మధ్యాహ్నం వరకు, తర్వాత సభను రేపటి వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగడంతో కుంభకోణంలో ప్రమేయం ఉన్న మంత్రులందరినీ తొలగించే వరకు సభా కార్యక్రమాలను సాగనీయబోమని బీజేపీ సభ్యులు స్పష్టం చేశారు. మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసిన డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆ తర్వాత రేపటికి వాయిదా వేశారు. ఇలా ఉండగా ఆహార భద్రత బిల్లుతో పాటు కీలకమైన బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందవలసి ఉండగా బీజేపీ అడ్డుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు వెలువడే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎవరు అవినీతి పనులు రుజువు చేస్తాయని ఆయన అన్నారు. बाकी सब राजनीतिक दल चाहते हैं कि सड़क चले, सदन चले, और जो बात भारतीय जनता पार्टी बाहर कर रहे हैं वो सभी बातें सदन में हो सकती हैं।